మన తెలుగు ఇక్కడ ఉన్న అభిమానులకి తెలుగు ఇండస్ట్రీకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను నల్లమలు బుజ్జి గారు రేసు గుర్రం 2014లో ప్రొడ్యూస్ చేశాం అప్పుడు ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది కమర్షియల్ గా చాలా హిట్ అయ్యింది ఎంత కలెక్షన్స్ చేసిందో ప్రజలందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు రికార్డులు బద్దలు కొట్టింది ఆ పిక్చర్ సైనాలో సెలెక్ట్ అయ్యి బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది బెస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చింది అలాగే ఫిలిం ఫేర్ అవార్డులో బెస్ట్ యాక్టర్గా వచ్చింది నెక్స్ట్ సినిమా చూపిస్తాం మామ అనే సాంగ్ 8 అవార్డులు వచ్చినాయి బెస్ట్ సింగర్గా వచ్చింది అంత మంచి పిక్చర్కి ఇప్పుడు నంది అవార్డు రాకపోవడం అనేది చాలా అన్యాయం అని ఇంకా భావిస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ అవార్డుని ఏ విధంగా ఇవ్వకపోయిందో మాకు అర్థం కావట్లేదు ఇక్కడుండే జడ్జెస్ దానికి సంబంధించిన అన్ని అవార్డ్స్ కమిటీ మెంబర్స్ మాకు ఇవ్వకపోవటం అనేది అన్యాయంగానే మేము భావిస్తున్నాం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే తప్పకుండా మంచి జడ్జెస్ని వేసి మంచి కమిటీ మెంబర్స్ని వేసి పిక్చర్ ఒకటికి 4-5 సార్లు చూసి అనేక క్రాఫ్ట్స్ ఉంటాయి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి అందులో ఆ పిక్చర్లో ఏది బాగుందనే దానికి అవార్డు ఇస్తే మాలాంటి ప్రొడ్యూసర్లకి చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను విన్నవించేది ఇంకోటి నంది అవార్డు రాకపోవటం అనేది కాదు బెస్ట్ పిక్చర్స్కి ఇవ్వాలనే మా ఉద్దేశం అదే మాది యావరేజ్ పిక్చర్ అయితే మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలాగ వాదించాం ఇలా అడగం నెక్స్ట్ సి కళ్యాణ్ గారు నిన్న ఒక స్క్రోలింగ్ ఇచ్చారు నంది అవార్డులు కోసం రోడ్డు మీద పడవద్దని ఆయన ఒక స్క్రోలింగ్ ఇస్తూ వచ్చారు అది చాలా తప్పు ఆయన రేపు ఒక మంచి అవార్డు పిక్చర్ తీసి సూపర్ హిట్ పిక్చర్ తీసి ఆయనకు కానీ అవార్డు రాకపోతే ఆయనకు ఆ బాధ తెలుస్తుంది నా మనసులో ఉండే బాధని నేను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ఇటువంటి పొరపాట్లు ఫ్యూచర్లో జరగకూడదని నేను నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను చాలా పిక్చర్స్లో ఇంకా మా అమ్మల మించి మేము ఆవగించంత మా పిక్చర్ వేసుకోవడం మాకు మించిన పిక్చర్లు రుద్రమదేవి బాహుబలి మనం ది గ్రేట్ ఆర్టిస్ట్ ఏఎన్ఆర్గా తీసింది మాకు గురువు లాంటి వాళ్ళు మాకు పూజ్యులు తండ్రి లాంటి ఆయన అటువంటి పిక్చర్లు కూడా రాకపోవడం కూడా అన్యాయంగా ఫీల్ అవుతున్నా బెస్ట్ హీరోగా ఇవ్వాలని కోరిక ఎందుకంటే సైమా వాళ్ళు బెస్ట్ హీరోగా ఇచ్చారు ఫిలింఫేర్ అవార్డులో కూడా బెస్ట్ హీరోగా వచ్చింది మా అర్జున్కి రాకపోవడం అనేది అన్యాయంగా ఫీల్ అవుతున్నాను అర్హత ఉన్నదని లేదని నేను చెప్పడం లేదు జడ్జెస్ ఆ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారు కానీ ఇది కూడా కన్సిడర్ చేయాలి కదా అని అంటున్నాను అట్లాగా ఆ గ్రూప్లో ఉండే పిక్చర్లు రుద్రమ్మదేవి మనం బాహుబలి అని తీసుకోండి అవి చరిత్రలో నిలిచిపోయే పిక్చర్లు వాటిలో కూడా అన్ని వాటి రాకపోవటం అనేది అన్యాయమే కదా కొన్ని జనరేషన్స్ చెప్పుకునే పిక్చర్స్ అవి ఇంకా బాగా ఆలోచించి చాలా డీప్గా వెళ్ళి ఆలోచిస్తే ఇంకొకన్ని అవార్డులు మిగతా పిక్చర్స్ వచ్చి ఉండే అని నా ఉద్దేశం అలాగా లాబీ చేయటం అనవసరం అండి మంచి పిక్చర్కి ఎందుకు చేయాలి అలానే పిక్చర్ మంచి పిక్చర్ అనేటప్పుడు దాంట్లో ఏదో ఒకటి దానికి అవార్డు రావాలి కదా బెస్ట్ హీరో రావచ్చు బెస్ట్ సింగర్ రావచ్చు మ్యూజిషియన్గా రావచ్చు కొరియోగ్రాఫర్గా రావచ్చు ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి మీకు తెలియదా ప్రపంచం అంతా ఇప్పుడు 70% చెప్పుకునే టాక్ ఇదే కొంచెం అన్యాయం జరిగిందనే తెలుస్తుంది నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి మాకు రావాలని చెప్తున్నాను మాకు రావడానికి హక్కు ఉందని చెప్తున్నాను మాది హిట్ పిక్చర్ కదా సైమా వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఫిలిం పేరే వాళ్ళు ఎందుకు ఇచ్చారు అలాగే వీళ్ళు కూడా ఏదో అవార్డు ఇవ్వాలి కదా ఉత్తమ అవార్డు ఎందుకు ఇవ్వలేదు
ఆల్రెడీ అధికారంగా వచ్చి ఉన్నాయి కదా, దాన్ని కొంచెం ఆలోచించి చేస్తుంటే బాగుండేదని అంటున్నా. నేను ఎవరిని ఉద్దేశించి నేను ఫైట్ చేయడానికి రాలేదు, మాకు రాలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి వచ్చాను. అవునండి, ఫాలో అయినట్టు, ఫాలో అయినా కూడా మాకు రావాలి, వచ్చి తీరాలనే నేను అనుకుంటున్నాను. అది నా బాధ వ్యక్తపరుస్తున్నాను అంతే. ఇప్పుడు రాలేదని నేనేమీ బాధపడలేదు, రావడానికి అవకాశం ఉండి కూడా రాలేదని బాధపడుతున్నాను. అలాగే నాతో పాటు చాలామంది ప్రొడ్యూసర్లు కూడా బాధపడుతున్నారు. 2014లో వేసుగుర్రం అనే సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు. కానీ అటువంటి సినిమాని పక్కన పెట్టి ఏయో సినిమాలకి అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం హీరోని కూడా కంటిన్యూ చేయకుండా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రుద్రమదేవి దానిలో ఇచ్చారు. మిగిలిన వాటన్నింటిలో సైమాలో కానీ లేకపోతే మన మిగిలిన వాటన్నింటిలో సంతోషంలో కానీ మిగిలిన వాటన్నింటిలో కూడా బెస్ట్ యాక్టర్ కింద ఇచ్చారు హీరోకి. ఫిల్మ్ఫేర్లో కూడా ఇచ్చారు. అట్లాగే కొరియోగ్రాఫర్కి ఇచ్చారు, లేకపోతే ఇంకా చాలా వచ్చినాయి అవార్డులు. కానీ ఈ నంది అవార్డు కమిటీ ఎట్లా ఉందంటే కమిటీ కానీ ప్రభుత్వం కానీ వన్ సైడ్ అన్నమాట. వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వన్ సైడ్గా చేసుకుంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక హిట్ సినిమా తీ ఫస్ట్, దాని తర్వాత తెలుస్తుంది నీకు బాధ. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని కానీ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదు, ఫస్ట్ నంది అవార్డుల కోసం రోడ్లు ఎక్క మాకండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పిచ్చిగా మాట్లాడమాకండి. నువ్వు ఫస్ట్ ఒక హిట్ సినిమాది, హిట్ సినిమా తీస్తే దాని పెయిన్ దాని బాధ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ని తీసుకొని నంది అవార్డులకు రోడ్లు ఎక్క మాకండి, అది చేయమాకండి, ఇది చేయమాకండి. ప్రజాదరణ పొందిన సినిమా అంటే ఏంటి? 100 కోట్లు పైన కలెక్ట్ చేసింది రేసుగుర్రం అనే సినిమా. ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఆ హీరో సినిమా? ఉన్న సక్సెస్ రేట్ పర్సంటేజే 8% నుంచి 7% ఉంది. దానిలో ద బెస్ట్ సినిమా తీసి కొరియోగ్రాఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫీకి ఇవ్వచ్చు, లేకపోతే హీరోకి ఇవ్వచ్చు, హీరోయిన్కి ఇవ్వచ్చు. రేసుగుర్రం సినిమా వేసుకొని చూడండి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ 24 క్యారెట్స్లో చాలా బ్రహ్మాండంగా తీసిన సినిమా నా కెరీర్లో. అటువంటి సినిమాకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కంటి తుడుపులాగా 2 అవార్డులు ఇచ్చేసి గాయనికి 1 అవార్డు, ఇంకొక అవార్డు ఇచ్చేసి కామెడియన్కి 1 అవార్డు ఇచ్చి ఏం పంచుతున్నారా ఏంటి మీరు? తీసిన దాన్ని గుర్తించమండి అని చెప్తున్నాం అంతే. మీరందరూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒకటే చెప్తున్నా, ఈ అవార్డులన్నీ ఎందుకు కోరుకుంటామండి మేము? జనాలు మెచ్చారు, జనాలు మెచ్చిన సినిమాని ప్రభుత్వం కూడా గుర్తిస్తే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలనిపి అని అనిపిస్తుంది. అంతేగాని ఏదో కంటి తుడుపుగా 2 వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే బెస్ట్ ఇట్లా చేసుకోండి అని చెప్పి చేయటం కాదు కదా, కాదు కదా. జ్యూరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. దీని మొత్తానికి ప్రజలకి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఉన్నవాళ్ళు కొద్దిమందే, వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే మీరందరూ కరెక్ట్గా ఉంటారు. అంతేగాని ఎప్పుడు మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చామని చెప్పంటే కడుపు మండి. అంతేగాని ఏదో ఒక ప్రెస్లో కనపడాలి లేకపోతే మాట్లాడాలి అని చెప్పి కాదు. ఇంతవరకు ఎప్పుడు నేను మాట్లాడాల ప్రెస్లో, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నా కెరీర్లో. ఎక్కడైనా ఒక క్లిప్పింగ్ ఉంటే చూపించండి నాది. జ్యూరీ వాడు ఎవరు సార్ ఇచ్చేయటానికి? జ్యూరీ అతను ఎవరు? అతను ఏజ్ ఎంత? ప్రజలు చెప్పాలి తప్పితే అదేనండి. అతను ఒక్కడే చెప్తే దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నాకు. హీరో మా హీరో అల్లు అర్జున్ అనేవాడు హీరో.
ఏ అప్పుడు దాకా లేని హీరో సడన్ గా ఒక కమిడియన్ వచ్చేస్తే సినిమా మారిపోద్దా? ఏమండి పంచుతున్నారని చెప్పారు కానీ సార్, మొత్తం కమలాభిలా ఉంది సార్ మొత్తం. ఏంటిది అది? ప్రశ్నించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడుతున్నాను. సార్ ఎవరి మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ఇంకోటి లేదా అని చెప్పి నేను మాట్లాడలేదు సార్. నాకు జరిగిన, నా సినిమాకు జరిగిన, నా హీరోకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను తప్పితే ఎవరి మీద పర్సనల్ ఎజెండాగా మాట్లాడలేదు సార్. నేను నా సినిమా గురించి ఎవరన్నా కామెంట్ చేశారు లేకపోతే నంది అవార్డు రావట్లేదు, రోడ్లు ఎక్క బాగండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే వేరే ఏం మాట్లాడతలే నేను. ఇప్పుడు మీరు చూసుకోండి సార్, మొత్తం చూస్తే అట్లానే ఉంది కదా. మీరు మొత్తం చూసుకోండి, శ్రీకళ్యాణి ఉంది, శ్రీకళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా నేను, శ్రీకళ్యాణి అన్నాడు, శ్రీకళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా. నువ్వు ఇట్టు సినిమా తీసి మాట్లాడని చెప్తున్నా, ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక ఇట్టు సినిమా తీసి మాట్లాడు, నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఎనీ క్వశ్చన్స్? మొత్తాన్ని దొంగ అవార్డులు సార్, అయ్యి మొత్తం అన్ని దొంగ అవార్డులే. ఏ బాహుబలికి, బాహుబలికి ప్రభాస్కి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఎంట్రీ పంపించడం కదా సార్, దొంగ అవార్డులు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాం? ఏ ప్రభాస్కి ఎందుకు ఇవ్వలేదు సార్? ఏ రుద్రమదేవ్ సినిమాకి అర్హత లేదు సార్? చరిత్ర తీశాడు ఆయన, చరిత్ర సార్ తీసింది ఆయన. మన తరతరాలు గుర్తుపెట్టుకునే సినిమా తీశాడు ఆయన, ఏ ఎందుకు ఇవ్వలేదు? శాతకర్ణికి మాత్రం ఇస్తారు సార్, వాళ్ళు శాతకర్ణికి మాత్రం ఇచ్చుకుంటారు, రుద్రమదేవికి ఇవ్వరు. వ్యతిరేకత అంటే క్లియర్గా కనపడుతుంది కదా సార్ మీకు, గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మారినప్పుడు ఆలోచిద్దాం సార్ ఇవన్నీ, ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. న్యాయం జరిగిందని కాదు, ఆయనకి అవార్డు రావటం ఆయన కంగ్రాచులేషన్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ నా పిక్చర్ వరకు, నేను తీసిన పిక్చర్ వరకు నాకు రాలేదని, నేను ఇది 5వ పిక్చరు, నా 5 పిక్చర్లు సూపర్ డూపర్ హిట్, అన్నయ్య 175 డేస్, రౌడీ వెల్లుడు 150 డేస్, ఇట్లాగా చక్రవర్తి నాయం కోసం నేను తీసింది 5వ పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్టే, కమర్షియల్ హిట్ అయింది. రేపు తీయబోయేది కూడా అవ్వచ్చు, నాకు రాలేదని నా భక్తగా, నా పర్సనల్గా నేను వ్యక్తం చేస్తాను తప్ప ఇంకేమీ లేదు అంతే. ఇందులో మెగా ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్, మెగా ఫ్యామిలీ అనే పేరు మీరు తీసుకురావాలి. ఇది జనరల్గా ఒక ప్రొడ్యూసర్ జరిగిన అన్యాయానికి మేము మాట్లాడుతున్నాం, అలాగే ఎంతమంది ప్రొడ్యూసర్లు బలయ్యారు అనేది మీకు తెలుసు. అల్లు అల్లు అర్జున్ అతని పనులు అతను ఉన్నాడు, షూటింగ్ చేసుకుంటున్నాడు, అతనికి ఈ విషయమే తెలియదు, ప్రెస్ మీటు ఇది అది అవన్నీ తెలియవు. ఏమండి మనంకి ఏ అర్హత లేదు సార్? అసలు మనం అనే సినిమాకి ఏ అర్హత లేదు చెప్పండి. లెజెండ్ అక్కడే నాగేశ్వరరావు నటించారు లాస్ట్ ఫిల్మ్, ఏ అర్హత లేదని చెప్పి ఇవ్వలేదు చెప్పండి. ఏ సాంగ్స్ బాగుండదా, సినిమా బాగుండదా, స్క్రీన్ ప్లే బాగుండదా, డైరెక్షన్ బాగుండదా? ఉన్న వాటిలో ఎన్ని కరెక్ట్గా ఇచ్చారో ఒకసారి చూసుకోమని చెప్పండి సార్, ఉన్న వాటిలో ఎన్ని ఎన్నింటి కరెక్ట్గా ఇచ్చారు చూడండి మీరే. అంటే ఏక సినిమాకి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు సార్. దానికి నంది అవార్డు కూడా వచ్చింది సార్, అది పునర్జన్మ కాదా? ఇవన్నీ ఊరికి వంకలు చెప్పమాకండి సార్, జరిగిన తప్పులు సరిదిద్దుకోండి. కరిగేశం మా ఆవేదన ప్రజలకు తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, జ్యూరీ కమిటీకి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, దీనిలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సాధించేది ఏం లేదు. మేము
కనీసం మేము ఇట్లా బాధపడుతున్నాం కొంతమంది అని చెప్పి అన్నా సరే తెలియాలని చెప్పి చెప్తున్నాం సార్. అంతే తప్పితే వేరే ఏం లేదండి. కాకపోతే సార్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే సార్. అది టీడీపీ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉంటారా అవన్నీ నేను మాట్లాడండి. నేను సినిమా ఇండస్ట్రీ వాడిని, సినిమా గురించి మాట్లాడతా. ప్రభుత్వం చేసిన తప్పు గురించి చెప్తున్నా, జ్యూరీ కమిటీ చేసిన తప్పు గురించి చెప్తున్నా. అంతే తప్పితే వేరే ఏం లేదు. నాకు జరిగిన అన్యాయం మళ్ళీ జరగకూడదని చెప్పి చెప్తున్నాను, ఇంకొకటి జరగకూడదని చెప్పి. థ్యాంక్ యూ. అట్లాగే జరిగింది, అట్లాగే జరిగింది. ఏ మీకు చూస్తే తెలియట్లేదా? మీకు చూస్తే తెలియట్లేదు సార్? మీరు చూడండి. ఏమండి అవన్నీ నేను అదే సామాజిక వర్గానికి చెందానా లేకపోతే నేను వేరే క్యాస్టా? క్యాస్ట్ల గురించి కాదు సార్, లాబింగ్ అట్లా చేశారని చెప్పి అంటున్నాం. అంతే లాబింగ్ అట్లా చేశారు వాళ్ళు, అంతే. మాకు లాబింగ్ చేయటం చేత కాదు. నాకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులన్నీ జెన్యున్గానే తీసుకున్నాను, జెన్యున్గానే ఉన్నాను. ఇప్పటి వరకు చేసినవన్నీ జెన్యున్గానే చేశాను. ఇదేదో అవార్డు రాని వాళ్ళ సంఘం లాగా ఉంది. అది మాత్రం కాదండి, అంటే నిన్నటి నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక ప్రకంపనలాగా బయలుదేరిందంట. మీడియా మిత్రులందరూ ఫోన్లు చేసి ఒపీనియన్లు అడుగుతున్నారు. సో ముందు వచ్చిన వాళ్ళ ఆనందం మీడియా వాళ్ళు రాయడం కంటే కానీ రాని వాళ్ళ ఘోష ఎక్కువ రాస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. బట్ చాలామంది ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు, బుజ్జి గారి దగ్గరికి వస్తున్నారు. ఇది మొత్తం క్లాష్ అవుతూ కొందరు మీడియా మిత్రులే సార్ అందరూ కలిపి ఒక చోట కూర్చోండి సార్ అని వాళ్ళ అభ్యర్థన మేరకు మేము ఇలా కలిసి కూర్చున్నాం తప్పితే మేమందరం ఒక గ్రూప్ కట్టడం వేరే ఉద్దేశం ఏం లేదండి. నేను ముఖ్యంగా అండి, అంటే నిన్న ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన డిబేట్లో గౌరవ జ్యూరీ సభ్యులు కొందరు లేవనెత్తిన అంశాలని దాని గురించి ప్రస్తావించదలుచుకున్నానండి. ముఖ్యంగా అందులో ఒక జ్యూరీ సభ్యుడు అల్లు అర్జున్కి క్యారెక్టర్ యాక్టర్ అవార్డు ఇచ్చారు అని ప్రశ్నించినప్పుడు ఆ మెంబరు క్యారెక్టర్ అవార్డు కావాలనో లేదు, ఆ ప్రొడ్యూసరు క్యారెక్టర్ విభాగంలో దాన్ని అప్లై చేసి ఉంటారు కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇస్తాం తప్పితే మేము కావాలని చేయలేదు అన్నారు. తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, ఏంటి సార్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మీరు అప్లై చేయడమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్లై చేశారని. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదండి. ఇదే గోనగన్నారెడ్డి ప్రత్యేక పాత్ర సినిమాకే సపోర్టింగ్ రోల్, అది దానికి సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే అల్లు అర్జునే చాలా అవార్డులు ఫిలింఫేర్ దగ్గర నుంచి సైమా ఐఫా ఎన్నో అవార్డులు అందుకున్నాడండి. అందరూ కూడా సపోర్టింగ్ యాక్టర్ అని ఇచ్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు మాత్రమే ఒక అల్లు అర్జున్ లాంటి ఒక యువ నటుణ్ణి ఒక స్టార్ హీరోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పి అది దాన్ని మరి ఎలాగ దాన్ని గౌరవంగా తీసుకోవాలా, అవార్డు వచ్చినందుకు ఆనందపడాలా ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకనే ముఖ్యంగా నేను ఆ వివరణ ఇవ్వడం కోసం నేను అప్లై చేసిన అప్లికేషన్ జెరాక్స్ కాపీతో సహా వచ్చానండి. ఇందులో మీరు స్పష్టంగా చూసుకోవచ్చు ఇందులో సహాయ నటుడు క్యారెక్టర్ కేటగిరీ కిందే అల్లు అర్జున్ పేరు రాయటం జరిగింది. ఇది మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుకున్న అప్లికేషన్ అండి, ఎంతకంటే ఆధారం వేరే అక్కర్లేదు అనుకుంటాను. సో ఎందుకు వాళ్ళు సపోర్టింగ్ అని మెన్షన్ చేయకుండా ఒక స్టార్ హీరోని పట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అన్నో అది ఎంతమాత్రం జీర్ణించుకోలేని విషయం. అంటే మనం స్టార్ హీరోలు ఒక
కథానాయక ప్రాధాన్యత గల సినిమాలో టైటిల్ రోల్ ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా తనంతట తానుగా వచ్చి నేను ఈ సినిమాలో నటిస్తాను, ఇలాంటి ఒక చారిత్రాత్మక చిత్రానికి నేను ప్రోత్సాహనిస్తాను, కథానాయక చిత్రాలకి ప్రోత్సాహిస్తాను అని తనంతట తానుగా ఒక స్టార్ హీరో రేసు గుర్రం స్వింగ్తో ఉన్నాడు అల్లు అర్జున్ అప్పుడు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఇది ఎంతవరకు సంబంధించండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతనే మీరు మెన్షన్ చేయటం. ఇప్పుడు గౌరవ బాలకృష్ణ గారు కూడా డాక్టర్ మోహన్ బాబు గారి మీద గౌరవంతో ఊ పడతారా ఉలిక్కు పడతారా అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఒక సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేశారు. అది సపోర్టింగ్ రోలే తప్పితే అది క్యారెక్టర్ యాక్టర్ అనకూడదు, సపోర్టింగ్ రోల్ స్పెషల్ రోల్ అనాలి. సో అంటే ఇంకా ఇలాగ మెన్షన్ చేస్తుంటే ఆ స్టార్ హీరోలకు ఉన్న అభిమానులు అందరూ చాలా హర్ట్ అవుతారండి. ఏంటి అవసరమా మా హీరోకి క్యారెక్టర్ యాక్టర్ అనిపించుకోవటం అంటే అది కావాలని చేసినట్టుగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అవతల సపోర్టింగ్ రోల్లో ఇచ్చిన ఆర్టిస్ట్ని ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెన్షన్ చేయబడ్డ అల్లు అర్జున్ని సపోర్టింగ్ రోల్ అనొచ్చు. అంటే ఈ మాత్రం జాగ్రత్త, ఒకవేళ అది పొరపాటు జరుగుండొచ్చు, అంటే ఈ మాత్రం కూడా జాగ్రత్త తీసుకోకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ముందు నేను క్లారిఫై చేయదలుచుకున్నానండి. రెండోది, నిన్న చాలామంది రుద్రమ్మదేవి తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు, అలాగే ఇప్పుడు అవార్డులు కూడా ఇచ్చి ప్రోత్సహించడం లేదు అని ఒక పాయింట్ చాలామంది లేవనెత్తారండి. నేను ముందుగా చెప్పదలుచుకున్నానండి, రాణి రుద్రమ్మదేవి జాతీయ నాయకురాలు, దక్షిణాపదాన్నంతటినీ పాలించిన నాయకురాలు, మార్కోపోలో లాంటి ఒక అంతర్జాతీయ పర్యాటకుడే తన పుస్తకాల్లో తన అంతర్జాతీయ నాయకురాలుగా తనని ప్రశంసించాడు. అలాంటి మరుగున పడిపోయిన చరిత్రనే తెలుగు వాళ్ళ చరిత్ర ఇది. ప్రపంచంలో అది అమెరికాలో అవ్వచ్చు, అనకాపల్లో అవ్వచ్చు, ఇటు వరంగల్లో అవ్వచ్చు, ఎక్కడున్నా తెలుగువాడు తెలుగువాడే. మన తెలుగు కథ అది, మన తెలుగు జాతి కథ, మన తెలుగు నాయకురాలు. అలా తెలుగు నాయకురాలు అని చెప్పడానికి అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒక తాట కిందకు తీసుకొచ్చి తను పరిపాలించిందండి. మొన్న ఆ మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలోని గుంటూరు దగ్గర వెలగపూడిలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతూ అక్కడ కూడా ఆయన ఆ వెలగపూడిలో ఉన్న దొరికిన మల్కాపురం శాసనం అంటే రుద్రమ్మదేవి పట్టాభిషేక సందర్భంగా వేసిన మల్కాపురం శాసనం అది, ఆ శాసనాన్ని ఆయన ఉదహరించారు. అంటే రుద్రమ్మదేవి మూలాలు పట్టాభిషేకానికి సంబంధించి మన అమరావతిలోని గుంటూరు దగ్గర వెలగపూడి దగ్గర వెలువడ్డాయి. ఇదే అమరావతి దగ్గర ఈరోజు నేను నా చేతుల మీదుగా ఇది శంకుస్థాపన జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది అని ఆయన చాలా ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకుని ఆయన నోటితో ఆయనే చెప్పారు. అలాగే ద్రాక్షారామం శాసనాలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి, మొత్తం అంతా కలిసి ఉండేది. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఇవన్నీ ఈ మధ్య ఏర్పడ్డాయి. ఇది మొదటి నుంచి నేను ఇది వెళ్ళబుచ్చుకుంటూనే ఉన్నాను, అయినా నా ఘోష ఎవరు పట్టించుకోలేదు. ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలంటారు? ఇదే తెలుగు, అది అసలు ముందు అది తప్పు కదా. ఒక ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి మేము వండడం ఇంకా తప్పు కదా. ఇది చాలా పెద్ద తప్పు. అది చారిత్రాత్మక చిత్రం, నేను తీశాను, నాకు ఇవ్వండి. నేను అదే సభ్యుడు, అప్లై చేయడం కరెక్ట్గా చేసి ఉంటారో అందువల్ల ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది. ఏది ఇది అసలు చాలా హాస్యాస్పదం ఉందండి. అప్లై చేయడం కరెక్ట్గా లేకపోవడం అంటే రెండు రాష్ట్రాలకి ఒకేసారి ఒకే విధంగా అప్లై చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది,
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం స్పందన లేకపోగా దాన్ని సాక్షారం చేశారు. నేను కొన్ని సమాచార లోపం లేకుండా గౌరవ మంత్రులైన అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ గారి ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాను. బహిరంగంగా ఆయన్ని విమర్శించకుండా నేను ఆయన్ని ఇంకొక విన్నపం రూపంలో ఒక లేఖ కూడా రాశాను, దానికి కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అంటే నేను ముందు లేఖలో చెప్పింది కూడానండి, ఓకే నా రుద్రమ్మదేవికి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ని ఆ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమాకి ఇచ్చినప్పుడు చారిత్రాత్మక చిత్రం కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్షన్, రుద్రమ్మదేవికి ఎందుకు అర్హత లేదు, ఎందుకు ఇవ్వలేదు అని ఆ లేఖలో విన్నవించుకున్నాను. పట్టించుకున్న నాదుడే లేడు. అంటే నేను పెద్ద నిర్మాతను కాదనా, మరి ఎందుకు నన్ను అసలు పట్టించుకోకుండా అంటే రుద్రమ్మదేవిని ఇంతగా నెగ్లెక్ట్ చేయాల్సిన ఇదేంటి? రుద్రమ్మ దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒక చారిత్రాత్మక సినిమా నిర్మించాను నేను. నేను చారిత్రాత్మక సినిమా నిర్మించిన తర్వాతే గౌతమి పుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక చిత్రం కూడా వచ్చింది. వాళ్ళకంటే ముందే నేను తీశాను, నాకు ప్రోత్సాహం ఉండాలి కదా. ఇప్పుడు మరి అదే తెలంగాణ ప్రభుత్వం గౌతమి పుత్ర శాతకర్ణిని కూడా గుర్తించింది కదా. ఆ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవ సమయంలో ఆ రోజు కన్నుల పండుగగా ఉంది చూడటానికి. ఒక పక్కన కేసీఆర్ గారు, ఒక పక్కన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళ నలుగురు కలిసి అక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి వేడుకలు చేస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించిందండి. ఆ సంఘీభావం ఎక్కడండి, ఎక్కడ ఆ సంఘీభావం? చాలా బాధపడుతుంది. ఇదే మాట సోషల్ మీడియాలో అంటున్నారు సార్. మీరు అప్పుడు ఒక ప్రశ్న అడిగారు సార్, గౌతమి పుత్ర శాతకర్ణికి ఇచ్చి నాకెందుకు రుద్రమదేవి పోలేదని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు వచ్చింది సార్ మీకు జవాబు అన్నారండి. ఇప్పుడు ఇప్పుడు దొరికింది మీకు జవాబు అన్నారండి, అంతే కదా మరి దాని అర్థం. అంటే అది కరెక్ట్ అండి, ఎస్వి రంగారావు గారి పేరిట ఉన్న అవార్డు అది. ఆ అవార్డు కేటగిరీని మనం ఎక్కడ తక్కువ చేయట్లేదు సార్, మనం అప్లై చేసింది. ఎందుకంటే ఇప్పుడు అదే అవార్డు కేటగిరీలో ఇప్పుడు అదే సంవత్సరంలో వచ్చిన పోసాని కృష్ణమురళి గారికి ఇచ్చిన చాలా ఆనందం, ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే అది గొప్ప అవార్డు అది. బట్ కేటగిరీ అనేది మార్చేసి, ఇప్పుడు నేను అప్లై చేసిన కేటగిరీ కాదు కదా అది, అదండి నేను చెప్పేది. అలా కాదు సార్, అంటే అక్కడ ఏంటో నిర్లక్ష్యం ఉండే. ఏంటి ఒకట రెండా ఇచ్చేదేదో ఆ రుద్రమదేవా, ఏదో ఇచ్చేయండి దానికి. ఏంటి చేస్తున్నారు డబ్బింగ్ ఇచ్చేయండి. డబ్బింగ్ ఏంటి సార్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే రుద్రమదేవికి కనబడదా? ఇప్పుడు అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్య అనే అమ్మాయి సైజ్ 0 కూడా చాలా బాగా చెప్పింది అనుష్కి, దానికి కూడా అదే ఇచ్చుంటే అయిపోయేది కదా. ఎందుకు కేవలం రుద్రమదేవికి డబ్బింగ్ అనేది ఇవ్వడం? ఇప్పుడు అలాగే మన్నీ గోన గన్నారెడ్డిగా ఆల్రెడీ ఉన్న అవార్డులన్నీ కొల్లగొట్టేశాడు. ఇప్పుడు ఇవ్వకపోతే అమరావతినే ముట్టడిస్తారేమో చెప్పలేం ఫ్యాన్స్. అందువల్ల ఇచ్చి తీరాల్సిన పరిస్థితి అక్కడ. సరే దానికి ఏదో ఇచ్చింది అని అన్న దాంట్లో నిర్లక్ష్యంలో క్యారెక్టర్ అంటే వాళ్ళు చూసుకుని ఉండరా ఏంటి మరి? నాకు అర్థం కాలేదు. క్యారెక్టర్ యాక్టర్ ఏంటి? క్యారెక్టర్ యాక్టర్ దా నేను అప్లై చేయలేదు కదా, అంత నిర్లక్ష్యంగా జరిగింది సార్ అది. అది అదే సార్, ఇప్పుడు అందుకనే కేటగిరీలో తక్కువ ఎక్కువ స్థాయి గురించి మనం మాట్లాడలేదు సార్. నిజంగా గుణచిత్ర నటుడు క్యారెక్టర్ యాక్టర్ అనేది చాలా మంచి అవార్డు సార్, అదేమీ ఇది కాదు. కాకపోతే ఏంటంటే ఒక యువ నటుడు, ఒక యువ హీరో, ఒక స్టార్ హీరోని నా సినిమాలో ఒక తండ్రి పాత్ర ఉంది, ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే వచ్చి చేయడు కదా సార్, చేయడు కదా. ఎక్కువగా జనరల్గా క్యారెక్టర్స్ కొద్దిగా మెచ్యూర్డ్ క్యారెక్టర్సే ఉంటాయి.
ఇలాంటివి మనం స్పెషల్ అపీరెన్స్గా సపోర్టింగ్ సినిమాకి కథకి సపోర్టింగ్ రోల్గా ఎవరున్నారనేది చెప్తాం. ఇప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీంట్లో నేను అప్లై చేసింది ప్రకాష్ రాజు శివదేవయ్య. సో అందువల్ల అండి మనం కేటగిరీ స్థాయిని మనం ఎక్కడ కమెంట్ చేయట్లేదు సార్. ఇవన్నీకి ఆ కేటగిరీ కరెక్ట్ కాదు అది. అంటే మరి ఇప్పుడు అంటే ఇప్పుడు చూస్తే అలాగే ఉంది సార్. ఏంటి అంటే క్లియర్గా సపోర్టింగ్ యాక్టర్గా అందరు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అలాగా అదే వ్యక్తపరుస్తున్నారు? అండం కదా సార్, ఈ అప్లికేషన్లో మీకు చూపిస్తాను. అప్లికేషన్లోనే ఉంది సార్, అది అప్లికేషన్లోనే ప్రింట్లో ఈ అవార్డుల మీద ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు మీడియా ముఖంగానో వెళ్ళబుచ్చిన వాళ్ళని 3 సంవత్సరాల పాటు ఏ అవార్డులకి అర్హత లేకుండా చేయడం జరుగుతుందని వాళ్ళు ప్రింట్లో అప్లికేషన్ నియమ నిబంధనలతో ఒక పెద్ద బుక్ ఉందండి, ఆ బుక్లో ప్రింట్ చేసి ఇచ్చారు సార్. అప్పుడే షాక్ అయిపోయిందండి. ఇదేంటండి ఇప్పుడు సార్? లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు లేదండి. అంతే, అది కరెక్టే. ఇప్పుడే ఇప్పుడు అనిపిస్తుందండి. అదేనండి ఇప్పుడు ఇప్పుడు మరి అంటే రేసు గుర్రం సినిమా తీసుకోండి సార్, అంటే నిజంగానే బెస్ట్ పాపులర్ ఫిల్మ్ స్ట్రైట్ అవే దానికి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కమేడియన్కి బ్రహ్మానందం గారికి ఇచ్చారు బ్రహ్మాండం, డిజర్వ్స్ ఆయన అద్భుతం. కానీ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎవరైనా సరే గుండె మీద చేసుకొని చెప్పండి బన్నీ పెర్ఫార్మెన్స్ ఎలా నిలబెట్టాడు. హీరోలు సైతం పబ్లిక్గా ట్వీట్ చేశారు, ఒక మామూలు పాత్రన్న కూడా నువ్వు ఎంతగా రక్తి కట్టించగలవు అని చెప్పి అల్లు అర్జున్ని హీరోలు ప్రశంసించారండి. ఒక లైవ్ వైర్లా యాక్ట్ చేశాడు. సో ఆ సినిమా ఏమన్నా అసభ్యత అశ్లీలత ఉందా పోనీ? అదేం లేదే, అది హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కదా, అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం కదా. వాళ్ళు ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే అది దానికే ఎందుకు లేదు మరి. ఇది అంటే అందరూ ఈ రోడ్లు ఎక్కడం అనేది సరికాదన్న కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇది మనం అడిగేవాళ్ళు లేకపోతే ఇంకేం జరుగుతాయి సార్ భవిష్యత్తులో? ఇప్పుడు ప్రశ్నించడం తప్పు కాదు కదా సార్, ప్రశ్న అనేదే మన సృష్టికి మూలం సార్. ప్రశ్నలోంచే మొత్తం ప్రపంచం మనుగడ సాగుతుంది, అలా ప్రశ్నించొద్దంటే అలాగా. అడిగేవాళ్ళు లేకపోతే ఇంక అసలు లేదు సార్. ఎందుకంటే బాహుబలి నిజంగా చాలా డిజర్వ్స్ అండి, అది దానికి ఇచ్చిన అవార్డులు కానీ దాని ఇది కృషి కానీ మన స్టామినాని తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, రుద్రమదేవికే తృతీయ ఇప్పుడు తృతీయ చిత్రానికి ఇచ్చిన ఆ సినిమా స్థాయిలో కూడా ప్రమాణాలకి సరిపోలేదు. ఓ స్పెషల్ జ్యూరీ ఉంది కదండి, అట్లీస్ట్ ఒక స్పెషల్ జ్యూరీతోనే దాన్ని గుర్తించరండి. అంటే ఓ రుద్రమదేవి చరిత్ర ఓకే. నేను ఇప్పుడు నంది అవార్డుల ఆ పర్టిక్యులర్ ఆ ఇయర్ జ్యూరీ తాలూకు వాళ్ళ ప్రమాణాలని నేను అందుకోలేకపోయిండొచ్చు, రుద్రమదేవి చిత్రం అందుకోలేకపోయిండొచ్చు. కానీ నేను తీసిన చరిత్ర సినిమాలే ఎవడు తీయడం లేదు, నేనే తీశాను. దాదాపు 3 దశాబ్దాల తర్వాత నేనే అంటే ఒక దర్శకుడే నిర్మాతగా మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక కొత్త కేటగిరీ, ఒక కొత్త జోన్రా ఫిలిమ్స్ రావట్లేదు, అలాంటిది నేను అటెంప్ట్ చేశాను. అందువల్ల ప్రోత్సహిద్దాం అనుకోలేదా? లేదు, వీడేదో చరిత్ర తీసేసాడు కదా అని అవార్డు ఎలా ఇచ్చేస్తాం మనం? అందులో చాలా దారుణమైన సమాజానికి హాని కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. అఫ్కోర్స్ అవి చరిత్ర తీయవచ్చు, కానీ ఇలాంటి సినిమాకి మనం ప్రోత్సహించామంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి, సమాజం పాడైపోద్ది అనేలా ఏమనుందండి? మాట్లాడితే జ్యూరీ సభ్యుడు ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ అర్థం మళ్ళీ కొత్తగా ఏదైనా మార్చాలా?
మాట్లాడితే పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఇచ్చాం, టామీకి ఇచ్చాం, టామీకి ఇచ్చాం, టామీకి ఇచ్చాం అంటున్నాడండి. టామీకి ఇచ్చిన స్థాయి కూడా రుద్రమదేవిలో లేదండి. ఏం సార్, అది నాకు వ్యక్తిగతంగా వస్తే మీరు ఏదైనా నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోగలను. ఇప్పుడు సౌమ్య అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని మనం ప్రోత్సహించాలి కదా, అందుకని చక్కగా తన అవార్డు తను తీసుకుంటాం. అందులో బన్నీది అద్భుతమైన అవార్డు సార్, బన్నీ కూడా ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఇచ్చాడు తను. ఇది వెంటనే నేను కంగ్రాట్స్ చెప్పి, నేను ముందు జోనర్ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నానండి, నేను ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నాను. నిన్న జ్యూరీలో ఇలా నిందించేసరికి, వాళ్ళు అప్లై చేయడం ఎలా చేశారనేసరికి అప్పుడు నాకు క్లారిటీ వచ్చి నేను షాక్ అయ్యాను. ఇంతే చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండి. అవార్డు అనేది ప్రోత్సాహం కదా సార్ ఎవరికైనా. అంటే అది బాగా చెప్పలేమండి ఇప్పుడు సార్. ఒకటండి ఇప్పుడు అలాగా సార్, నంది అవార్డులు నాకు కొత్త కాదు సార్. నాకు వ్యక్తిగతంగా 8-9 అవార్డులు వచ్చాయి సార్. నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన 12 సినిమాలండి. ఈ 12 సినిమాలకి నా సినిమాలకి నటీనట్లు కానీ సాంకేతిక నిపుణులు కానీ దాదాపు 30 నంది అవార్డులు తీసుకున్నారు సార్. నిన్నే మీ బోట్ మిత్రుడు లెక్క చెప్పాడు నాకు. సో నంది అవార్డుల ప్రమాణాలు ఏంటో నాకు తెలుసు, అది కొత్త ఏం కాదు. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు కూడా రాని వాడు నా మీద విమర్శ చేస్తాడండి, తప్పే లేదు. విమర్శ నన్ను విమర్శించి నువ్వు పలానా ఒక్కడికి 8 అవార్డులు వచ్చాయి, అప్పుడు కూడా చాలామంది విమర్శించారు. విమర్శను తీసుకున్నాం, చాలా ఓపెన్గా తీసుకున్నాం. అలా తీసుకోవాలండి, అలా తీసుకొని ఆహా ఇందులో కొద్దిగా వైలెన్స్ కూడా ఎక్కువ ఉందంటున్నారే, నెక్స్ట్ కొద్దిగా తగ్గిద్దాం, తగ్గించి బ్యాలెన్స్ చేద్దాం. ఇటు జనరంజకంగా చేయాలి, అట్ ది సేమ్ టైం మనం సమాజానికి కీడు చేయకూడదు, ఉన్నత ప్రమాణాలు పాటించాలి. అలాగే తీసే దర్శకుడిని సార్ నేను. ఇప్పుడు నన్ను విమర్శించినంత మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవున్నాను. నేను ఎలా అవతలను ఎలా విమర్శిస్తున్నాను, విమర్శలకి నేను చాలా వెల్కమింగ్గా ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్.